డ్రైవింగ్ చేయడం అంత ఈజీ పని కాదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న తప్పు చేసినా పెద్ద ప్రమాదం జరగవచ్చు. మీరు కూడా డైలీ బైక్ లేదా కార్ నడుపుతూ ఉండి ఉంటారు. కానీ ఈరోజు మీకు ప్రపంచంలో ఉన్న సూపర్ టాలెంటెడ్ డ్రైవర్స్ గురించి చూపెట్టబోతున్నాను. వీళ్ళ టాలెంటెడ్ డ్రైవింగ్ స్కిల్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ ఎక్స్పర్ట్ డ్రైవర్స్ గురించి తెలుసుకునే కన్నా ముందు మీరు మొదటిసారి మా ఛానల్ విజిట్ చేస్తే మైండ్ టీజర్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. మీరు ఎప్పుడైనా ట్రక్లో ఏవైనా ఐటెం లోడ్ అవుతుండగా చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు వాటిని ఎలా లోడ్ చేస్తారో. లోకల్ స్టైల్లో అయితే ఏదైనా చెక్క లాంటిది పెట్టి దాని సహాయంతో లోడ్ చేస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు కొత్తగా ఇలాంటి లిఫ్టర్ వచ్చాయి కాబట్టి వీటి సహాయంతో పెద్ద పెద్ద ఐటమ్స్ని కూడా ఈగా లేపి లోడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ట్రక్ డ్రైవర్ లోడింగ్ స్టైల్ చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. డ్రైవింగ్ సీట్లో ఉండి ఎవ్వరి సహాయం లేకుండా ఎలా లోడ్ చేస్తున్నాడో చూడండి. ఈ ఎక్స్పర్ట్ డ్రైవర్ ఇంత పెద్ద భారీ రోల్స్ ఎంత ఈజీగా లోడ్ చేస్తున్నాడో చూడండి. అమేజింగ్ ట్రక్ డ్రైవర్ కదా, ప్రతి కంపెనీ ఇలాంటి సూపర్ డ్రైవర్ కావాలి అని కోరుకుంటుంది. కానీ ఈ అద్భుతమైన స్కిల్ అందరి దగ్గర ఉండదు. పెద్ద పెద్ద ట్రక్స్ నుండి సామాన్లు దించడం ఒక్కొక్కరివి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ సూపర్ టాలెంటెడ్ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళ ట్రక్ ఎలా ఖాళీ చేస్తారో చూడండి. ఈ డ్రైవర్ అతని ట్రక్ ఆపకుండానే ఆ ట్రక్ వెనుకకి అని ఒక్కసారిగా ఆ ట్రక్లో ఉన్న సామాన్ అంతా ఖాళీ చేసేస్తాడు. ఇలా ట్రక్ ఖాళీ చేయడం అందరి వల్ల కాదు. మన ఇండియన్ టాలెంటెడ్ డ్రైవర్స్ డ్రైవింగ్ స్కిల్ చూద్దాం. వీళ్ళ స్కిల్ చూసి యూరోపియన్స్ కూడా షాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఈ సూపర్ టాలెంటెడ్ ట్రాక్టర్ డ్రైవర్ని చూడండి. ఈ ట్రాక్టర్ మీద లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల ముంగటి ఈ రెండు టైర్స్ లేపుకొని ఆ ట్రాక్టర్ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూడండి. అలాగే ఈ టాలెంటెడ్ ట్రక్ డ్రైవర్ని చూడండి. ట్రక్ మీద ఇంకో ట్రక్ పెట్టుకొని ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో. ఓవర్లోడింగ్ విషయంలో కొంతమంది డ్రైవర్స్ లిమిట్ క్రాస్ చేస్తున్నారు. లిమిట్ దాటి లోడ్ చేస్తే కొన్నిసార్లు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మన అవసరాలను తీర్చడానికి ఈ డ్రైవర్ చాలా రకాల వస్తువులని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తున్నారు. మనం యూజ్ చేసే ప్రతి ఐటెం ట్రాన్స్పోర్ట్ చేసేది వీళ్ళే కదా. మన ఇండియన్ ట్రక్ డ్రైవర్స్ కోసం వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీకు తెలిసే ఉంటుంది, ఏ డ్రైవర్కైనా లైసెన్స్ తీసుకునే కన్నా ముందు డ్రైవర్కి డ్రైవింగ్ స్కూల్ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల డ్రైవింగ్ స్కిల్ చెక్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా చిన్న రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం లాంటివి ఉంటాయి. ఇవి అన్నీ పాస్ అయ్యాకే డ్రైవర్కి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అందులో చిన్న తప్పు చేసినా లైసెన్స్ ఇవ్వరు. కానీ ఒక్కసారి ఈ సూపర్ డ్రైవర్ని చూడండి. ఇతని స్కిల్ చూస్తే నిజంగా మనిషా లేక రోబోటా అనిపిస్తుంది. చిన్న చిన్న ప్లేస్ నుండి కూడా ఇంత పెద్ద ట్రక్ ఎలా నడుపుతున్నాడో చూడండి. ఇతనికి లైసెన్స్తో పాటు అవార్డు కూడా దొరికేలా ఉంది కదా. కార్ అందరూ పార్క్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ వ్యక్తిలా మాత్రం పార్కింగ్ చేసే వాళ్ళని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇతని స్కిల్ చూశాక ఎవరైనా ఇతని ఫ్యాన్ అయిపోవాల్సిందే. చూడండి ఎంత స్పీడ్గా కార్ తిప్పి ఈ రెండు కార్ల మధ్యలో పార్క్ చేశాడో. నిజంగా ఇతని పార్కింగ్ స్టైల్ అమేజింగ్ కదా. డైలీ మీరందరూ బైక్ నడుపుతారు కావచ్చు, కానీ వీళ్ళలా బైక్ నడపగలరా? ఈ ఎక్స్పర్ట్ బైక్ డ్రైవర్ని చూడండి. ఒక మట్టి రోడ్డు మీద అది నార్మల్ బైక్ మీద ఇంత పెద్ద కర్రలని తీసుకెళ్లడం ఇంపాసిబుల్ కదా. కానీ ఎక్స్పర్ట్ బైక్ డ్రైవర్స్ ఎలా తీసుకొని వెళ్తున్నారో చూడండి. నిజంగా వీళ్ళ బైక్ డ్రైవింగ్ స్కిల్స్ గ్రేట్ కదా. మీరు ఎప్పుడైనా కొండలపై వరకు కారులో వెళ్ళి ఉంటే మీరు చూసే ఉంటారు, అక్కడ చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద ఒక కారు వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి రోడ్డు మీద టర్న్ వస్తే మాత్రం ఆ సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ట్రక్ డ్రైవర్ లాంటి సూపర్ డ్రైవర్ని మీ లైఫ్లో ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇంత చిన్న రోడ్డు మీద ఇంత పెద్ద ట్రక్ని ఎలా టర్న్ చేస్తున్నాడో చూడండి. ఈ ట్రక్ మీద పొడవైన కర్రలు ఉన్నాయి. ఇలాంటి టైంలో అంత చిన్న రోడ్డు మీద టర్న్ అవ్వడం అంటే ఎవరైనా ఇంపాసిబుల్ అంటారు. ఎంత తెలివిగా ఆ ట్రక్ని తిప్పాడో చూస్తే నిజంగా ఎవరైనా షాక్ అవుతారు.
వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల వరదలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు రోడ్డు ఎక్కడ ఉందో కూడా కనిపించదు. అలాంటి టైంలో ఎక్కువగా డ్రైవర్స్కి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే ఈ డ్రైవర్స్ ఇంత పెద్ద వరదలో కూడా డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. ముందర గ్లాస్ మొత్తం నీళ్లతో బ్లాక్ అయినా కానీ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ కాన్ఫిడెంట్ డ్రైవర్స్కి అసలు భయం అనిపించదు. ఇలాంటి సిచ్యువేషన్లో వేరే ఎవ్వరున్నా కానీ ఆ ట్రక్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు మైండ్ టీజర్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.